వెలగొండ ప్రాజెక్ట్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. శుక్రవారం వెలగొండ ప్రాజెక్ట్ పనులు మరియు ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులకు పునరావాస కేంద్రాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెలగొండ ప్రాజెక్ట్ భూసేకరణ ఇంజనీరింగ్ రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పోల భాస్కర్ మాట్లాడుతూ వెలగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వెలగొండ ప్రాజెక్ట్ పనులు పునరావాస పనులు ప్రభుత్వం విధించిన గడువులోగా పూర్తి చేసి 2020లో మొదటి టెన్నెల్ ద్వారా నీటిని తీసుకోవడానికి చర్యలు తీసుకున్నామన్నారు. వెలగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ పనులు కొల్లంవాగు వద్ద ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జే వెంకటమురళి, వెలగొండ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రలీల, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నాలుగు మనకు ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇడుపూరు 3లో అక్కడ ఎవరైతే నిర్వాసితులు మనం గతంలో వాళ్లకు ల్యాండ్ అక్వైర్ చేసి మనం మీరు వెళ్ళండి అని చెప్పామో దానికి వాళ్ళు ఎంత చెప్పినా కూడా అభ్యంతరం చెప్పారు. వాళ్లకు ఎక్కడ కావాలో వాళ్ళ అభీష్టం మేరకు అడిగి దేవరాజుగట్టు దగ్గర జేసీ గారు త్వరితగతిన ల్యాండ్ అక్విజిషన్ ఫైనల్ చేశాము. 51 ఎకరాలు కొన్నాము. దానికి సంబంధించి లేఅవుట్ డెవలప్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఇరిగేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాము. సైమల్టేనియస్గా అంటే ఇండ్లు గట్టితో పాటు అక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా రెడీ చేస్తాం. సో మనకు ఈ మార్కాపురం డివిజన్ పరంగా చూస్తే ఈ దేవరాజుగట్టు లేఅవుట్ని మనం అదనంగా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి మనం పెట్టుకున్న గడువు లోపల అన్ని పనులు పూర్తి చేస్తాము. దానికి ఇంజనీరింగ్ వాళ్ళు ఇప్పుడు ఎస్టిమేషన్స్ కొన్ని వేస్తున్నారు. అట్లాగే ఇడుపూరు 3లో ఎవరైతే కాంట్రాక్టరు పనులు చేయడానికి అక్కడ ఆయనకు వర్క్ ఎంట్రాక్ట్ చేశామో ఆడ 79 ఎకరాలు, ఇది 51 ఎకరాలు కాబట్టి ప్రపోర్షనేట్గా ఇక్కడ రియల్ టైం బేసిస్ మీద ఎంత వాల్యూ అవుతుందో అదే పనులు ఆయనకు అప్పచెప్పి మొదలు పెడతాం. మిగతా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులన్నీ కూడా ఎస్టిమేషన్ చేశారు. అవన్నీ కూడా టెండర్స్ అవన్నీ ఫైనలైజ్ అవుతున్నాయి. కాబట్టి దేవరాజుగట్టు కాలనీస్ కూడా మోర్ ఆర్ లెస్ మనం 31 కాకపోయినా 31 ఆఖరికల్లా అన్నీ సిద్ధం చేస్తాం. ఇంకా ఖమ్మం డివిజన్లో చూసినప్పుడు మనకు వేములకోట దగ్గర వర్క్ అంతా కూడా ఎంటర్ చేసాం, పనులన్నీ మొదలైనవి. అక్కడ కూడా మనకు ఒక లేఅవుట్ డెవలప్మెంట్ అవ్వాలి. దాంతోపాటు ఒండుట్ల గ్రామంలో ఒక కేవలం 65 మందికి మాత్రమే ఒక చిన్న లేఅవుట్ డెవలప్ చేయాలి, దాని పనులు జరుగుతూ ఉన్నాయి. సో ఈ రకంగా మనకు ఈ 7 లేఅవుట్లు అన్నీ కూడా డెవలప్ చేయడానికి చర్యలు తీసుకున్నాం. అన్నిటికీ మించి ఇప్పుడు ఈ ఆర్ఎండ్ఆర్ కాలనీస్లో నిర్వాసితులు ఇండ్లు కట్టుకోవడానికి మనము హౌసింగ్ కార్పొరేషన్కి వర్క్ని ఇంట్రెస్ట్ చేశాము. వాళ్ళు ఒక్కొక్క లేఅవుట్ని ఒక ప్యాకేజ్ కింద తీసుకుని చిన్నదైనా పెద్దదైనా టెండర్లు పిలిచారు హెడ్ ఆఫీస్లో. మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జేసీ గారు ఇవ్వడం జరిగింది. ఈ టెండర్స్ 17వ తారీఖు సోమవారం ఆఖరి రోజు టెండర్స్ ఫైల్ చేసుకోవడానికి, ఆ వారంలో టెండర్స్ని ఫైనల్ చేసి రేపు వచ్చే సోమవారం కాక తర్వాత వచ్చేటువంటి సోమవారానికి మనము పనులు ఇండ్ల పనులు అన్నీ కూడా మొదలుపెట్టే విధంగా ప్లాన్ చేశాము. ఇండ్లన్నీ కట్టే విధంగా మనం ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా కూడా స్థానికంగా ప్రజాప్రతినిధులతో మంత్రులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా ప్లాన్ చేశాం. సో ఇండ్లు కట్టే కార్యక్రమం మోరాలెస్ ఆగస్ట్ లాస్ట్ వీక్లో 100% స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. తర్వాత వన్ టైం సెటిల్మెంట్ ఎవరైతే అంగీకారం తెలిపారో వాళ్ళదంతా కూడా లిస్టౌట్ చేశాము. ఏ గ్రామాలు 100కి 100% ఎక్స్క్లూజివ్గా వన్ టైం సెటిల్మెంట్ తీసుకుంటే వాళ్ళ ఆ గ్రామాలు మనము అక్కడి నుంచి పంపించేయచ్చు. అట్లా ఒక 4 చిన్న చిన్న గ్రామాలను గుర్తించాము. దాంట్లో సాయినగర్, దుర్గా, మల్లేశ్వర్ నగర్ ఇటన్నింటిని ఇప్పటికే మనం డిమాలిష్ చేశాము. కృష్ణానగర్ వాళ్ళు కొంత టైం అడిగారు. లక్ష్మీపురం వాళ్ళు కూడా కొంత టైం అడుగుతున్నారు. అవి త్వరలో వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ పేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు టైం అడిగారు కాబట్టి వేచి చూస్తున్నాము. ఇంకా మిగతా గ్రామాల్లో కూడా ఎవరైనా వన్ టైం సెటిల్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇండ్లు మనం డిమాలిష్ చేసేటప్పుడు
పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే గనక వాళ్ళకు కూడా ఇచ్చి ఆ ఇళ్లను కూడా మనం డిమాలిష్ చేసే విధంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది. సో ఈ రకంగా ఈ ఆర్ఎండ్ఆర్ ఇష్యూస్ ఇంతవరకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కూలికి తీసే విధంగా పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్తున్నాం. ఇకపోతే ప్రాజెక్ట్ విషయానికి వచ్చినప్పుడు హెడ్ రెగ్యులేటర్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అష్యూరెన్స్ ఇచ్చారు, సెప్టెంబర్ 15 లోపల మనకు కొల్లంవాగు దగ్గర హెడ్ రెగ్యులేటర్ పనులు రెడీ అవుతాయి. ఇకపోతే టన్నల్ 1 పనులు మనకు బిలో 500 కూడా వచ్చేసింది, ఇప్పుడు 490 మీటర్లకు వచ్చేసింది. కొద్దిగా టన్నల్ 1 పనులు టెక్నికల్గా కొన్ని సమస్యలు వచ్చినాయి, అట్లాగే అక్కడ పనిచేసే వర్క్ ఫోర్స్కి కూడా కరోనా ఎఫెక్ట్ అయిన దానివల్ల జిల్లా యంత్రాంగం చొరవ తీసుకుని అక్కడ పనిచేసే 500 మందికి టెస్ట్ చేయించాం. ఒక డ్రైవ్ పెట్టి 40 మందికి పాజిటివ్ అయితే వాళ్ళందరికీ కూడా మెడికల్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఏర్పాటు చేశాం.